నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జూలపల్లి గ్రామంలో 125వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని గడప గడపకు ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు వస్తున్నాయా వాలంటీర్ల సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాల యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకుంటూ ప్రతి ఇంటికి అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ప్రజలతో మమేకమై కలిసి మాట్లాడి గత ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దలారి వ్యవస్థ లేకుండా మధ్యవర్తి లేకుండా లంచాలు లేకుండా అర్హత కలిగి ప్రతి ఒక్కరు పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జూలపల్లి గ్రామంలో 125వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముందుగా గ్రామంలో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామంలో ఉన్న సచివాలయంలో వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు గ్రామంలో 23 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్లను ప్రారంభించామని గత ప్రభుత్వంలో గ్రామాలను పట్టించుకున్న పాపన పోలేదని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీ మంచినీటి కుళాయిలు వేయడం జరుగుతుందని ఇంతటి అభివృద్ధి జరుగుతుంటే చూడలేని తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వచ్చే ఎన్నికలలో కూడా తెలుగుదేశం నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పిపి మధుసూదన్ రెడ్డి వైసీపీ నాయకులు ప్రహ్లాద రెడ్డి ఏపీ ఎస్పీడీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ శశికళ రెడ్డి ఎంపీపీ ఆర్థర్ సైమన్ గ్రామ సర్పంచ్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఓడి శివమ్మ పెద్దమ్మది పిలిచి వస్తుందా ఇంటికాడికి తీర్చిస్తున్నారు సూపర్ అమ్మఒడి రైతు సార్